అచ్చమైన తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింక తెలుగు పాట అంతరింక తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింక తెలుగు పాట అమ్మ పాట గ్రంథ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేక అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య సంకీర్తన రవళి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత పునః స్వాగతం. అన్నమయ్య పాట బాల బాలికల నోట. ఈ సంచికలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వర రచన చేసినటువంటి అమోఘమైన పాట, అద్భుతమైన పాట అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం ఏదేమో ఈ పాట లేకుండా పూర్తవదు అనడంలో సందేహం లేదు. నేను ఏ కీర్తన గురించి మాట్లాడుతున్నానంటే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఇవాళ. ఈసారి బాలబాలికలందరితో కలిసి కీరవాణి గారు కూడా గళం కలుపుతారన్నమాట. అదే ఇవాళ ఈ సంచిక యొక్క ప్రత్యేకత. బాలబాలికల్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
భారత దేశం గర్వించే సంగీత దర్శకుడు, ఎన్నో ఏళ్ళుగా నాకు మిత్రుడు. ఇవాళ అతను అంత ఎదిగినా ఇంత పిల్లలతో కలిసి పిల్లాడైపోయి పాట పాడడంతో నాకేమనిపిస్తుందంటే, మంత్రలోకపు మాధుర్యపు ఖని మరకతమణి, మంత్రలోకపు మాధుర్యపు ఖని మరకతమణి, కిన్నెరలే ఈర్షపడే బాణి కీరవాణి. ధన్యవాదాలు మిత్రోత్తమ భరణి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడారు రాఘవేంద్రరావు గారు. అన్నట్టు ఒకటి, ఇప్పుడు పిల్లలు పాడుతుంటే ఇది మనకు కావాల్సింది, ఎందుకంటే భవిష్యత్తు ఈ దే ఆర్ హోల్డింగ్ వాళ్ళ మైక్స్గా వాళ్ళు పట్టుకుంటున్న టార్చ్లు, ఈ వెలుగు భవిష్యత్ తరాలకి అన్నమయ్య కీర్తనని పాటకి పట్టాభిషేకం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్న బాలు విజయోస్తు శుభం పోయారు. ఎప్పటిలాగే మన ఆనవాయితీ ఈ పాత్రలో ఉన్నటువంటి పేర్లలో ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన ప్రత్యేక అతిథి ఒక ముగ్గురి పేర్లు తీయడం జరుగుతుంది. వారెవరో స్వామివారి కృపకు ఇవాళ కాస్త ఎక్కువ పాత్రులైన వాళ్ళెవరో చూద్దాం. రామాచారి గారు. శ్రీ దేవి. సాయి చరణ్. శరణాగతి. వచ్చే సంచికలో మళ్ళీ మీ ముందుంటాము అందరం. అంతవరకు స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. జగడపు చనవుల జాజర టట ఒక భాగం, లా ఒక భాగం. ఈ రెండు భాగాల్లో మొదటి అక్షరం యతి. బొట్టు తామెరలో నా గట్టి వయసు పెద్ద బిట్ట గన్నట్టి వాడు ఉన్నవాడు. నాకు ఆకళ్ళ మల్లికార్జున శర్మ గారు హిందోళ వసంతానికి 6 విభిన్నమైనటువంటి మూర్ఛలు ఇచ్చారు. కన్నుల దప్పక నేను కాగిలి ఆచి చూడగాను ఉన్నది తానీలలోకి ఊరకైనా ఈతడు. కొన్ని కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వాటిలో ఒకే రాగానికి 5 6 4 మూర్ఛనలు ఉంటాయి. ఓదానికి ఓదానికి సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి ఒక మూర్ఛనలో నీ ఉంటుంది, ఇంకో మూర్ఛనలో అసలు నీయే ఉండదు. తీరు తీరు జవరాల తిత్తి తిత్తి